కేంద్రం నుంచి సహకారం లేకున్నప్పటికీ కూడా మరి వా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వనరులతోటే నెట్టుకొస్తూ ఈ రోజు సాహసోపేతమైనటువంటి నిర్ణయం 19 నుంచి 20000 కోట్ల రూపాయలు మరి రైతాంగానికి చెల్లించబోతున్నారంటే నిజంగా కూడా ఇది దీపావళి దసరా అన్ని పండుగలు ఒకసారి రైతుకొచ్చినట్టుగా ఈ రోజు భావిస్తున్నాం తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం దీని యొక్క రాబోయే రోజుల్లో కేసీఆర్ తప్ప ఇంకొకరి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర రైతాంగము అంగీకరించే ప్రసక్తే లేదు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పడిపోయింది వాళ్ళు గతంలో పరిపాలించినప్పుడు ఒరగబెట్టింది ఏమీ లేదు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి 24 గంటల విద్యుత్తుని ఇస్తూ కేసీఆర్ గారు ఈ రోజు దేశానికి ఆదర్శంగా ఉన్నారు।